జగన్ సర్కార్ అసమర్థ పాలన విధానాలు స్పిన్నింగ్ మిల్లులకు ఉరితాళ్లులా మారుతున్నాయి. కేంద్ర రాష్ట్రాల నుంచి సరైన సహకారం లేకపోవడంతో 15 రోజుల పాటు ఏపీలో స్పిన్నింగ్ మిల్లులు మూతపడనున్నాయి. దీంతో వీటిపై ఆధారపడిన 2.5 లక్షల మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకం కానుంది. మరోవైపు రైతులకు కష్టకాలం దాపురించినట్లయింది. ఏపీలో 125 స్పిన్నింగ్ మిల్లులున్నాయి. 35 లక్షల స్పిండిల్స్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా 1 లక్ష మంది, పరోక్షంగా 150,000 మంది జీవిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా 60% సామర్థ్యంతోనే స్పిన్నింగ్ మిల్లులు పనిచేస్తున్నాయి. నేటి నుంచి పూర్తిగా మిల్లులు మూసివేస్తున్నట్లు ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమను ఆదుకునే చర్యలు చేపట్టాలని అసోసియేషన్ నేతలు కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో స్పిన్నింగ్ పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. గత 8 నెలలుగా స్పిన్నింగ్ ఇండస్ట్రీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని పరిశ్రమ ముందుకు సాగే పరిస్థితులు లేకపోవడం వలన మా సంస్థలో, మా ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పిన్నింగ్ మిల్లులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకా రఘురామిరెడ్డి కోరారు. ముఖ్యంగా విద్యుత్, వడ్డీ సబ్సిడీలు వెంటనే చెల్లించాలని సూచించారు. గత 8 ఏళ్లుగా ఈ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అదేవిధంగా పవర్ ఛార్జీలు కొంతమేర తగ్గించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకుంటే మిల్లులు నడపలేమన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి పనులు 2 ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనులు 2 ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క రేటు నిలకడగా ఉండేటటువంటి చూడాల్సిన అవసరం ఉంది. 7,000 నుంచి 12,000 రూపాయలకి వెళ్ళింది ప్రతి రేటు. ఎప్పుడు? రైతుల దగ్గర ప్రతి నెలలో లేనప్పుడు 12 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ప్రతి 20,000 మొదలైన తర్వాత ఇవాళ 7,000 రూపాయలకి వచ్చింది. ఇది అంతా కూడా ఎంసీఎక్స్ వాళ్ళు ఫార్వర్డ్ ట్రేడింగ్ తోటి నడుపుతున్నటువంటి తంతు తప్పితే ఇంకేం లేదు. 15 రోజుల పాటు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని ఇప్పటికే మిల్లు యజమానులు ప్రకటించారు. అయితే ఆ తర్వాతి పరిస్థితి ఏమిటన్నది కార్మికుల ఆందోళనగా కనిపిస్తోంది.